వెల్కమ్ టు స్పెషల్ టాక్. ప్రకృతి రమణీయ, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ క్షేత్రం. ఏడాదికోసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ దక్షిణ అమర్నాథ్ యాత్రగా విరాజిల్లుతుంది. ప్రకృతి ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన నేలగా, ఒక దైవ భూమిగా ఈ సలేశ్వర క్షేత్రం భక్తులకు దర్శనమిస్తుంది. మరి అలాంటి దక్షిణ అమర్నాథ్ యాత్ర అయినటువంటి సలేశ్వర క్షేత్రాన్ని కనులారా వీక్షిద్దాం, పదండి. సలేశ్వర యాత్ర ఆద్యంతం ఉల్లాసంగా, కొంత సాహసోపేతంగా కొనసాగుతూ ఉంటుంది. అలాంటి యాత్రకు జంక్షన్ లాంటిదే ఈ వరాహాబాద్ చౌరస్తా. ఇక్కడ నుండే భక్తుల సలేశ్వర యాత్రకు తొలిపాదం పడుతుంది. ఇక్కడ నుండే మొదలైన యాత్ర 25 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్, ఆ తర్వాత లోయల్లో ఆ సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర ఘనంగా సాగుతుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే ఈ వేడుకకు మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అడవిని నమ్ముకునే ఉండే చెంచులకు వేసవి విడిదిగా ఉండే ఈ చల్లటి ప్రదేశాన్ని ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలిచేవారు. ఆ తరువాత ఈ క్షేత్రం సలేశ్వరంగా మారింది. ఈ క్షేత్రం పడమర వైపు 10 అడుగుల ఎత్తులో ఉన్న శనేశ్వర ఆలయాన్ని గర్భాలయ గోడను బట్టి ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దాలకు చెందినదని చరిత్రకారులు చెప్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో లోయల మధ్య ప్రకృతి సోయగాలతో సలేశ్వరం చూడ ముచ్చటగా కనిపిస్తుంది. చైత్ర పూర్ణిమ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. నల్లమల అడవిలో ఉన్న సలేశ్వర జాతర సందర్భంగా తప్ప మామూలు రోజుల్లో ఎవరూ వెళ్లే సాహసం చేయరు. మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో అలహాబాద్ చౌరస్తా మీదుగా 40 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ పులులు ఎక్కువగా సంచరించుతాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 2 గుట్టల మధ్య ఉన్న ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. గుండం చేరాకే అద్భుత దృశ్యం కనిపిస్తుంది. 200 అడుగుల ఎత్తు నుండి జలధార గుండంలో వచ్చి పడుతుంది. ఈ జలధార కింద భక్తులు స్నానం చేస్తారు. అనేక వైద్య మూలికల సారం కలిగిన ఈ నీటిని త్రాగటం పుణ్యఫలంగా భావిస్తారు. ఇక్కడ ఉన్న గుహలోనే అద్భుతమైన లింగమయ్య లింగం ఉంది. వీటితో పాటు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. భక్తులు దారి పొడవునా వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం లింగమయ్య అని స్మరిస్తూ భక్తులు రేయి పగలు నడక సాగిస్తారు. ఈ ఆలయంలో గిరిజనులే పూజారులు, అడవిలో ఉన్న చెంచులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీళ్ళే వాలంటీర్లుగా వచ్చే భక్తులకు సాయం చేస్తారు. జాతరకు ముందు 15 రోజుల ఏర్పాట్లో నిమగ్నమవుతారు. వెలుతురు కోసం జనరేటర్లు, రహదారులు వీళ్ళే ఏర్పాటు చేస్తారు. అడవుల్లో పున్నమి వెన్నెల్లో గడపడానికి చాలామంది భక్తులు ఇష్టపడతారు. ఈసారి కూడా సలేశ్వర యాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భయాలేమీ లేకుండా భక్తులు సలేశ్వరుని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఎంత కష్టమైనా భక్తులు సలేశ్వరుని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకుంటారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి ఈ సలేశ్వరుని దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. Thank you.
ఇలాంటి మహాపుణ్యక్షేత్రాన్ని కేవలం చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ 3 రోజు జాతర ఉత్సవాల్లో అద్భుతంగా కనిపించే లింగమయ్య దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి, లింగమయ్య దీవెనలు పొందండి. ఇది ఇవాల్టి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.